నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని, వారికి ఎకరాకు 25,000 ఉద్యాన పంటలకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలని, ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని, కేంద్రం నుండి జిల్లాకు వరద సహాయంగా 2,000 కోట్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కేంద్ర బృందానికి తాడేపల్లిగూడెం రూరల్ నందమూరులో జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి, ఈరోజు కేంద్ర బృందం పశ్చిమ గోదావరి జిల్లాకి ఇవాళ పంట నష్టాలని పరిశీలించడం కోసం వచ్చింది. ఆ బృందానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, కౌలు రైతు సంఘం తరఫున ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా అందించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఈ ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలు, వరదల వల్ల జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, అరటి, కూరగాయలు ఇట్లాంటి అనేక పంటలకి తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. అంటే కరోనా లాక్డౌన్లో అప్పులు కూడా దొరక్క ఇవాళ భార్యల మెడలో పుస్తులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేస్తే ఇవాళ పంట అంతా కూడా కుళ్ళిపోయి ఇవాళ సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు కేంద్ర బృందం వచ్చింది. ఈ కేంద్ర బృందం ఏదైతే ఉందో ఈ పంట నష్టాలను తగిన విధంగా అంచనా వేసి కేంద్రం నుంచి కూడా ఈ పంట నష్టాలకు కానీ, లేకపోతే రోడ్లు, లేకపోతే అలాగే అనేక చోట్ల పడి గళ్ళు ఇవన్నీ పోడ్చడానికి కేంద్రం నుంచి కనీసం ఒక 2,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు పంట నష్టపోయిన ప్రతి కౌలు రైతు కూడా నష్టపరిహారం చెల్లించాలి. ఎకరానికి వరి పంటకైతే 25,000 రూపాయలు, ఉద్యాన పంటలు, ఆహార వాణిజ్య పంటలకైతే ఎకరానికి 50,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతుల యొక్క పంట రుణాలని పూర్తిగా మాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రత్యామ్నాయ పంటలు కానీ వచ్చే రవి పంటలను వేసుకునే దానికోసం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉచితంగా అందించాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అనేక చోట్ల ఎర్రకాలకు కానీ తమ్ములేరుకు కానీ అనేక చోట్ల గళ్ళు పడి ఆ గళ్ళు పోడ్చట్లేదు. పడిన గళ్ళు అంటే పూడికి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ వరద ముంపు నివారణకి శాశ్వత చర్యలు చేపట్టాలి. ఆధునిక పనులు కానీ అట్లా అనేక చోట్ల రిజర్వాయర్లు కట్టడం, అలాగే అనేక చోట్ల కాలువలు తవ్వే కార్యక్రమం చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేపట్టి ఇవాళ ముంపు నివారణకి శాశ్వత చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము రైతు సంఘాల తరఫున ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.